రూమ్ చాలా చిన్నగా ఉంది. ఎలా ఉన్నారా? ఏమైంది? రే, ఊరెళ్తున్నావంటే ఎంత జోష్గా ఉండాలరా? నువ్వేంటి ఇలా డల్గా ఉన్నావు? ఎవరి మీదైనా బెంగ పెట్టుకున్నావు ఏంటి? ఏమైందిరా? ఏం లేదు డాడీ. నార్మల్గా నువ్వు ఇలా ఉండవు కదా, ఏమైందో చెప్పు. డాడీ, ఐ థింక్ యు థింక్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఆనంద్ డాడీ. అంటే డాడీ ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేకపోవచ్చు, కానీ ఆనంద్ నా పక్కన ఉన్న, ఆనంద్తో ఉన్న చాలా హ్యాపీగా ఉంటుంది డాడీ. ఈ 6 మంత్స్ ఆనంద్ చూపించిన లవ్ అండ్ కేర్ డాడీ, ఒకప్పుడు ఒకరు కరెక్ట్ కాదని తెలిసినా అతన్ని లవ్ చేశాను, అతనే కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకో పర్సన్ రైట్ అని తెలిసినా ఏం చేయలేకపోతున్నాను డాడీ. ఓ, ఇదేనమాట అయితే? ఆనందని ఇష్టపడుతూ తనకి చెప్పలేక ఇక్కడ ఉండలేక ఊరెళ్ళిపోతున్నావు, అందుకే ఈ స్టడీస్ అది ఇది అంతేనా? మాయా, అయినా నీకు ముందే చెప్పాను ఈ లవ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ, అయినా మళ్ళీ మళ్ళీ ఏంటిది డాడీ? ఒక రాంగ్ పర్సన్ని లవ్ చేస్తేనే రైట్ పర్సన్ ఎవరో తెలుస్తుంది అంటారు. ఒక అమ్మాయి ఒకసారి లవ్ చేసి ఫెయిల్ అవుతే ఇంకో అబ్బాయిని లవ్ చేయకూడదా? లగేజ్ ప్యాక్ చేసుకున్నా డాడీ. సరే, నేను బయట వెయిట్ చేస్తుంటాను, త్వరగా డాడీ ప్లీజ్. ఆల్ ది బెస్ట్ మాయా, కంగ్రాచులేషన్స్. ముందే చెప్పుంటే ఫేర్వెల్ అది ప్లాన్ చేసేవాడిని కదా. పర్లేదులే, అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తుంచుకుంటావా? అంటే ఏదో చిన్న మెడికల్ షాప్లో పనిచేసేవాడినే, నువ్వు కొడితే చెంప మీద కొట్టించుకునేవాడినే. అక్కడికి వెళ్తే రిచ్ ఫ్రెండ్స్ అది వస్తారు కదా, వాళ్ళ మధ్యలో నన్ను మర్చిపోకూడదని. అంటే ఎప్పుడు లొడలొడా అవుతుంటాను కదా, అది చూస్తే నీకు నేను గుర్తొస్తానని ఇచ్చాను మాయా. ఇలా ఫార్మల్గా బాయ్ అది చెప్పడం నాకు రాదు, అందుకే ఇక్కడున్నాను. అనంత్, వెళ్ళొస్తాను. సరే మాయా. అడిగే నొందన్నే తన ఊహలనే.
క్షణమైనా ఎదురవని. ఏంట్రా ఏమైంది, అలా ఉన్నావు? ఏం లేదు మామీ, మామూలుగానే. ఉంటో ఏమైనా బాగాలేదా? నిన్నేరా? ఏమ్మా, ట్యాబ్లెట్స్ అమ్మితే, బ్యాక్లాగ్స్ ఉన్నా, సరిగ్గా చదువుకోకుండా గ్రాడ్యుయేషన్ లేకపోతే మాయా లాంటి అమ్మాయిని ఇష్టపడకూడదా? నాలాంటి వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోరా? మాయా వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుందమ్మా తన్ని ఇంతలా ఇష్టపడుతున్నానా అని. ముందు నుంచి నేను కూడా ఇదే కదరా చెప్పింది, ఇలాంటివి వద్దు అని. నాకు అదే అర్థం అవ్వట్లేదమ్మా. నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు, ఎరా అమ్మాయి అంటే ఇష్టమా 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 అని. అడిగిన ప్రతిసారి తనంటే ఇష్టమే కానీ మనకు సెట్ అవుతున్న క్లారిటీ పిచ్చ పిచ్చగా ఉండేది. హార్ట్కి బ్రెయిన్కి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువ ఉందనుకుంటా అమ్మా. అంతా తెలియకుండానే అయిపోయింది. ఇక్కడ ఇదెంత వద్దు అని కోరుకుంటున్నా, ఇక్కడ ఇదంత కావాలని కోరుకుంటుంది. మరి ఈ విషయం మాయకి చెప్పాల్సిందిరా. చెప్తే ఇప్పుడే చెప్పేదని చంప మీద కొట్టి గట్టిగా పరిగెట్టుకుంటూ ఐ లవ్ యూ చెప్తున్నాను అనుకుంటున్నావా? చెప్తేనే కదరా తెలిసేది. మాయ బానే ఉందమ్మా, తను నార్మల్గానే ఉంది. నేనే ఏవేవో ఊహించుకొని ఇక్కడ దాకా తెచ్చేసుకున్నా. చూసావా, ఎప్పుడూ లేనిది నిన్ను అమ్మాని పిలుస్తున్నాను. మొన్న నీ చెప్పడం బాగానే చెప్పేశా, ఇంతకుముందు మాయ మన జీవితంలో లేదు, తను వెళ్ళిపోయిన తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది అని. కానీ బాబోయ్, ధూళ తీరిపోతుంది, అస్సలు అవ్వట్లే. అమ్మా మనం ఇల్లు మారుదామా, మన తగ్గిల్లు చూసుకుందాం. ఇక్కడే ఉంటే ప్రతి క్షణం మాయ గుర్తొస్తుందేమో అని భయం వేస్తుంది. నేను ఇల్లేదిగా పనిలో ఉంటానమ్మా. సార్ ఫాలో అవుతున్నావా? నేనేం ఫాలో అవ్వట్లేదు మాయా. ఎప్పుడు పళ్ళెక్కిలిస్తూ ఈ అన్న అవుతూ తిరిగేవాడు కదా, ఇప్పుడు ఏమైంది? ఏదో కోల్పోయినట్టు తిరుగుతున్నావు మాయా. హా మాయానే, మొన్న మీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోనని ఎందుకలా అరిచేసి వెళ్ళిపోయావు? నువ్వే అన్నావు కదా మాయా నేను ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, లైఫ్ సెట్ అని. అవి రెండు మీ మావయ్య ఇస్తానన్నప్పుడు ఎందుకు వద్దని వెళ్ళిపోయావు? నాకు ఇప్పుడు అవే వద్దు మాయా. మరి ఇంకేం కావాలా ఆనంద్? ఏమీ వద్దు. నేను కూడా వద్దా? ఆహా సరే మాయా. ఏమన్నా అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అంటే మళ్ళీ నువ్వు ఎక్కడ నేను ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇవన్నీ చేశానా అని అంటావని. బాబు నీ ఎక్స్పెక్టేషన్స్కో దండం ప్లీజ్, వదిలే, కనీసం ఇప్పుడైనా చెప్పు. హగ్ చేసుకొని చెప్పాలని ఉంది మాయా, మళ్ళీ నువ్వు ఎక్కడ కొడతావేమో అని భయంగా ఉంది. చెప్పు. ఐ లవ్ యూ మాయా. మాయని ఫోన్ చేసి అర్జెంట్ రమ్మన్నా. ఆనంద్ నువ్వు ఒకసారి నా గిఫ్ట్ ఇస్తా అన్నావు గుర్తుందా?
ఆ అన్నాను గుర్తుంది. అది ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడా? సరే ఏం కావాలి చెప్పు. ఆనంద్, నువ్వు వెళ్ళి మా డాడీతో మాట్లాడాలి. అంకుల్తోనా? ఆనంద్, మా డాడీ పెళ్లికి ఒప్పుకోకుండా మనం పెళ్లి చేసుకోలేం కదా. డాడీ ఒప్పుకుంటే ఇంకంతా సెట్. ఆనంద్, ఏంటి? ఏం లేదు. వెళ్ళి మాట్లాడు. మాట్లాడతాను. ఆనంద్, డాడీ ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేం కంగారు పడకమాయా, ఇలా మీ డాడీ దగ్గరికి వెళ్ళి అలా ఒప్పించిన దగ్గరికి వచ్చేస్తాను. సరేనా, పదేళ్దాం. ఆనంద్, డాడీ ఆఫీస్ ఇది. ఇదా? ఆనంద్, పెళ్లికి ఒప్పిస్తావు కదా. మాయా, పెళ్లికి ఒప్పించడం ఏంటి? ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ డే, హనీమూన్కి ఎక్కడికి వెళ్తావు అనేది కూడా ఫిక్స్ చేసుకుని వస్తాను. అవసరం అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు అంకుల్తో పాటు వస్తాను, ఓకేనా? అలానే ఉండు. ఆనంద్, ఆల్ ది బెస్ట్. మాయా, నేను చూసుకుంటాను కదా. బాయ్. నువ్వు ఇంత పెద్ద ఆఫీస్ ఉందంటే ఏం బిజినెస్ అయి ఉంటుందో. మా కాబోయే మాంగారి దగ్గర బాగానే ఉన్నాయి డబ్బులు. వెల్కమ్ అంకుల్. మీ ఆఫీసే కదా? హాయ్ అంకుల్. హలో అంకుల్. కాఫీ ఏమన్నా తీసుకుంటావు? మీరు ఇస్తే మా ఆయన తీసుకుంటాను. నేను వదిలేమంటే వదిలేస్తావా? థాట్ఫుల్ క్వశ్చన్ అంకుల్, నో కమెంట్స్. ఆనంద్, స్ట్రైట్గా పాయింట్కి వస్తుంది. తెలుసు అంకుల్, లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పారు. లాస్ట్ టైం కూడా మాయకు దూరంగానే ఉండమన్నా. ఉన్నావా? నేను మాయకు దూరంగానే ఉన్నాను అంకుల్, కానీ మాయన నాకు దగ్గరికి వచ్చింది. సారీ అంకుల్, చెప్పండి. మాయకి హస్బెండ్ అంటే మాయకు మాత్రం హస్బెండ్ అని కాదు, నా కల్లుడు. నా తర్వాత ఈ బిజినెస్ మొత్తాన్ని చూసుకునే ఈ బిజినెస్కు వారసుడు. మాయా నా వైఫ్ అంటే నా వైఫ్ ఒకటే కాదు అంకుల్, మా అమ్మకు కోడలు, నా కాబోయే పిల్లలకి తల్లి కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. లాస్ట్ టైం ఇవేవి చెప్పలేదు అంకుల్, చెప్పుండుంటే ఈ పాటి తగ్గించుకునేవాడిని. సారీ అంకుల్, చెప్పండి. మాయా నీకు ఇచ్చింది పెళ్లి చేయలో ఒక్క రీజన్ చెప్పరా నాకు? నువ్వా మెడికల్ షాప్లో పనిచేస్తావు, చదువా సరిగ్గా అబ్బలేదు, డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేకపోయావు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు, ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ఒక్క రీజన్ చెప్పరా నేను నీకు ఇచ్చింది పెళ్లి చేయలో. ఎందుకంటే మాయా నన్ను ఇష్టపడింది కాబట్టి అంకుల్. నీకు తెలుసు తెలీదు, నేను ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదు. నా ఇష్టం లేకుండా మాయా నేను పెళ్లి చేసుకోదు. తెలుసు అంకుల్, అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీకేం చేశాను వచ్చానో చెప్పండి, వెంటనే చేసేస్తాను. ఇప్పుడు మాయా అంటే మీతో పాటు ఉంటుంది కాబట్టి తను ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది మీకు తెలుసు. పైగా తను బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది కాబట్టి నీకు మీ అమ్మకి మాయా నచ్చింది. ఒక రకంగా అది నిజం అంకుల్, కానీ నాకు కాదు, మా మామయ్యకి. అలాగే నీ గురించి కూడా నాకు తెలియాలి కదా, నువ్వు ఎలా ఉంటావు, ఎలా ఆలోచిస్తావు, నీ తెలివితేటలేంటో. రేపు పొద్దున్న ఈ బిజినెస్ మొత్తాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవో లేదో అదో పని చేద్దాం అంకుల్. రేపు పొద్దున్నలా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం, సాయంత్రంలో దమ్కి వెళ్దాం, ఇవేవీ సరిపోలేదంటే రాత్రి కూర్చొని సిట్టింగ్ వేద్దాం. నీకెలా రా మాయా పడింది? ఆ విషయం నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను అంకుల్, పిలిచి మాయా అడగండి. అంకుల్, వన్ లాస్ట్ టైం సారీ, చెప్పండి అంకుల్. ఓకే, ఒక 1 ఇయర్ పాటు నువ్వు నా దగ్గర పనిచేయాలి. అంకుల్, జీతం ఎంత ఇస్తారు అంకుల్? అసలుకి ఇల్లు మారం, ఖర్చులు బాగా పెరిగాయి, ఇప్పుడైతే ఇంక్రిమెంట్తో కలిపి 20 ఇస్తున్నారు. మీరు షిఫ్ట్ అలవెన్స్లు కూడా ఇస్తానరా? ఎప్పుడు జాయిన్ అయిపోమంటారు? నన్ను చెప్పని. చెప్పండి. ఇక్కడి నుంచి నువ్వు 1 ఇయర్ పాటు నా దగ్గర ఎంప్లాయీగా పనిచేయాలి, నేను ఏం చెప్తే అది చేయాలి. నీ మీద నమ్మకం వచ్చి నువ్వు ఈ బిజినెస్ మొత్తం హ్యాండిల్ చేయగలవని నాకు అనిపిస్తే వస్తే మాయా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఒకవేళ రాకపోతే? ఎవడ మీద నమ్మకం వస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. వచ్చేస్తుంది అంకుల్, నమ్మకమే కదా, వచ్చేస్తుంది. అవును అంకుల్, బిజినెస్ 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 అని అంటున్నారు కదా, మనది ఏ బిజినెస్ అంకుల్? సేల్స్. సేల్స్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి సేల్స్, సేల్స్ మేనేజర్, ఏం సేల్ చేయాలి అంకుల్? సిరామిక్స్. ఓ వావ్, సౌండ్స్ వెరీ రిచ్. సాఫ్ట్వేర్ కదా? హార్డ్వేర్. ఐ లైక్ హార్డ్. ఏమమ్మాలి అంకుల్? సిరామిక్ కమోడ్స్, అవే మనం అమ్మాల్సింది. సిరామిక్ కమోడ్స్.
కమోడ్స్ అంటే పొద్దున్న నువ్వు లేస్తావు కదా, లేచిన తర్వాత టాయిలెట్కి వెళ్తావు కదా, కొంతమంది ఇళ్లలో ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి, మరికొంతమంది ఇళ్లలో వెస్ట్రన్ కమోడ్స్ ఉంటాయి. మనం ఆ రెండో అమ్ముతాం. బిజినెస్ సేల్స్ హార్డ్వేర్ ఇదంతా ఆ రెండు కమోడ్స్ అమ్మాయి సంపాదించి. అంటే రేపటి నుంచి నువ్వు కూడా అమ్మాలి. అమ్మితేనే మాయాన్ని కిచ్చి పెళ్ళి చేస్తా, లేకపోతే ఎవరు అమ్మితే వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తా. అవసరం లేదు, ఇంకా అమ్మేద్దాం, ప్రపంచం నేనే అమ్మేస్తాను. మీరు ఇవి అమ్మడానికే మాయాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ కొత్త బ్రాంచ్ ప్లాన్ చేస్తాను, బిజినెస్ ఎక్స్పెండ్ చేయాలి కదా. సరే నాకు అమ్మేద్దాం, రేపటి నుంచి జాయిన్ అవ్వాలి కదా. సరే నాకు వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం చెప్పండి, మన మధ్య జరిగిన డిస్కషన్ అంతా కూడా మాయాతో చెప్పద్దు. మాయాతో ఏంటంగిల్? మా మామీతో కూడా చెప్పలేను, దొడ్లు అమ్ముతున్నానని తెలిస్తే పరువు పో. హలో, రెస్పెక్ట్. మనకి ఫుడ్ పెడుతుంది, నువ్వు చెప్తున్న దొడ్లు అమ్ముకునే బిజినెస్సే. అర్థమైంది? రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. అవునంకిల్, నా మీదంత బరువు బాధ్యతలు వేసారు కదా, ఏదోలా ఉంది అంకిల్. ఐల్ టేక్ ఎ లీవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ ఇయర్ సిరామిక్ కమోడ్ సేల్స్ చూద్దాం. ఆనంద్ ఏంటి? దా వస్తున్నా. మాట్లాడావా అంకిల్? మన పెళ్లి ఒప్పుకున్నారు మాయా. ఏంటి నిజంగానా? పెద్ద గుడ్ న్యూస్ ఆనంద్, పద డాడీ దగ్గరికి వెళ్దాం. కానీ ఒకటి, అంకిల్ బిజినెస్ అంకిల్ స్థాయి చూసిన తర్వాత నేను కూడా అదే స్థాయికి వెళ్ళాక పెళ్లి చేసుకుంటానని అంకిల్ని 1 ఇయర్ టైం అడిగాను. సంవత్సరం టైమా? ఎందుకు? చెప్తాను కదా మాయా, ఆయన స్థాయికి మ్యాచ్ అవ్వాలి. సరే డాడీని కలుద్దాం పద. వద్దు మాయా, ఇంటికి వెళ్దాం పద. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు దొడ్లు అమ్ముకోవాలంట ఆనంద్? నీకు హ్యాపీగా లేదా? చాలా హ్యాపీ, అసలు మైండ్ పోయింది. కంగ్రాచులేషన్స్ టు అస్ ఆనంద్. కమోడా చిచి, నేను కమోడ్ గురించి ఏం మాట్లాడలేదు. బాబోయ్ కమోడా, కమోడ్ గురించి అసలు మాట్లాడలేదు. చీ, కమోడ్ ఏంటి ఆనంద్? ఐ సెడ్ కమోన్. కమోనా? కమోన్ అంట ఏంటో.